ఇదిగా మినిస్టర్ బిఆర్ఎస్ మినిస్టర్ హరీష్ రావు మనకు మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ స్పష్టంగా దొరికింది కదా నిన్న, ఇంకా పైకే లేదో పెద్ద మేకపోతు గాంభీర్యం. దేనికోసం? అసలు పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభు ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మనం భవిష్యత్ తరాల కోసం చేయాలి, కానీ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తు వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఉన్నదా? ఇక తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇంత ఘోరంగా బీజేపీ పార్టీ ఇలా భవిష్యత్ తరాలతో ఆడుకున్నటువంటి విషయాన్ని ఇలా మొత్తం దేశం రాష్ట్రం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఎంత స్పష్టంగా అయింది, మధ్యాహ్నమేమో వరంగల్లా బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేసింది మధ్యాహ్నం. సాయంత్రమేమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్టు చేసిన వాళ్ళను విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేస్తుంది. మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తారు, రాత్రికేమో పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని వాళ్ళే ధర్నా చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అరెస్ట్ అయినోడు పక్క బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త. అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసిండ్రు. పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అంటేనే ఒక విద్వేషం, ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసేటువంటి కుట్ర. అంటే మీరు ఎంతసేపు రాజకీయాల కోసం, అధికారం కోసం ఏదైనా చేసేటువంటి దాన్ని మీరు పాల్పడతారని అర్థమవుతా ఉంది. సో ఈ విషయాన్ని విద్యార్థి లోకం అంతా కూడా గమనించింది కనుక విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా మనవి ఏంటంటే, పదవ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎక్కడ కూడా ప్రశ్న ప్రత్నం లీక్ కాలేదు. ఇది కేవలం బీజేపీ కుట్ర. ఈ కుట్రలో మనం ఎవరం కూడా పడద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు మీద దృష్టి పెట్టాలని అటు పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటంటే, వీళ్ళకి చదువు విలువ తెలియదు. ఇలా బీజేపీలో చదువుకున్నారు కొద్దిగా, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీళ్ళకి. ఇవాళ ఈ పేపర్ లీకేజ్ వెనుక సూత్రధారి పాత్రధారి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా బండి సంజయే ఉన్నాడు. బండి సంజయ్ గారే కుట్ర చేసిండు. బండి సంజయ్ గారు మొన్న తాండూరులో జరిగిన పేపర్ లీకేజ్ వెనుకైనా, నిన్న వరంగల్లో జరిగిన పేపర్ లీకేజ్ వెనుక ఆయనే ఉన్నాడు అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ వెనుక ఉన్న ఉపాధ్యాయ ప్రతినిధి ఎవరు? ఆయన బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఎవరు? ఆయన బీజేపీలో కరడుగట్టిన ఒక కార్యకర్త, బండి సంజయ్కి ముఖ్య అనుంగ అనుచరుడు. ఇక ఈ ఫోటోలు చూడండి. బండి సంజయ్ గారికి ప్రశాంత్ ఏ రకంగా ఇలా ఎంత దగ్గరవాడు అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇది ప్రశాంత్ ఫోటో. ఇది వాళ్ళ జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో. ఇది బీజేపీ జాతీయ నాయకులు, రాజ్య